శాంతి టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. బెతస్తా మినిస్ట్రీ సమర్పించు జీవస్వరం అను ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు వివేచన ప్రవచన స్వస్థత వరములు కలిగిన దైవజనులు వాక్యోపదేశం అందిస్తారు. ప్రైజ్లార్డ్, హల్లెలూయా. ప్రభు నా స్తుతులలో చిన్నటువంటి మీ అందరికీ ప్రభు మరొకసారి జీవస్వరం అనేటువంటి కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ ప్రభు పేరట వందనాలు. మరి సమ్మెలో తలంచి ప్రార్థన చేసుకుందాం. మరి తిరిగి ఈ యొక్క సమ్మెలో ప్రార్థన చేసుకొని ప్రార్థన తర్వాత వాక్య భాగాలకు వెళ్దాం. తలంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడ ప్రియంగుల మా తండ్రి, నమ్మకున్న మా యేసు ప్రభా, మీకు వందనాలు ప్రభా. ఇదిగో మరి యొక్క దినములో ప్రభా, మీ ప్రేమ ద్వారా కృప ద్వారా నీవు నన్ను మమ్మలను కచ్చి కాపాడి తీసుకొచ్చిన మీకు వందనాలు తెలుస్తూ కొన్ని నిమిషాలు నాతో మాతో మీరు మాట్లాడుతూ ప్రతి వారికి ఉపయోగకరంగా కుటుంబాలకని వారికి దీవెనకర మార్చమని యేసునాడు చిన్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నాకు మరి ఒకసారి వందనాలు చేసినాం. మరి ఈరోజు కూడా ప్రార్థన అనంశం మీదనే మేము ముందు మాట్లాడుతున్నాను. నీవు ప్రార్థించినప్పుడు అంశాన్ని గమనించాలి. వచ్చిన మొదటిగా దానికి ముందు నీవు ప్రార్థించినప్పుడు అంటే నీవైనా నేనైనా ఇంటున్న ప్రతి వారు కూడా ఆ ప్రార్థించినప్పుడు అన్న అంశాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. నీవు ప్రార్థించినప్పుడు అన్నటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం అంశం మీద. అయితే ఈ ప్రార్థన అన్న అంశాన్ని మనం గమనిస్తున్నట్టు మనము ఏంటి ఆ ప్రార్థన అనేది జాగ్రత్త గమనించాలా. ఒకటి, నీ హృదయమందు పాపమును లక్ష్యము చేయకము. ఏం చేయాలంట? నీ హృదయమందు పాపమును లక్ష్యము చేయకము. నువ్వు ప్రార్థించేటప్పుడు పాపాన్ని లక్ష్యం చేసుకోవద్దు. అంటే ఈ పాపం అనేది నీ మనసులోనికి రానివ్వద్దు. ఈ పాపం అనేది నీ మనసులోని ఉంటే, ఈ పాపం అనేది నీలో క్రియ చేస్తూ ఉంటే, నీవు చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించడు. ఎప్పుడు ఆ పాపము నీ మనసులో ఉంచుకొని, పాపం అంటే మనం ఏదనుకుంటామంటే ఏదో పాపము అనుకుంటాం. నోటి మాట కూడా పాపమే. ఒక చిన్న పొరపాటు చేసి అది మనసులో ఉంచుకొని ప్రార్థన చేసినా అది పాపమే. అయితే దాని నిమిత్తము ప్రభుని అడగాల, ప్రభు ఏదో నాలో ఒక పొరపాటు జరిగింది, నన్ను క్షమించు ప్రభు అని అడగాల. అయితే ఆ ప్రార్థన ఉండినప్పుడు ఆ ప్రార్థన దేవుడు చేస్తానంటే ఆలకించడంట. ఏ ప్రార్థన? పాపం అనేది ఉంటే హృదయంలో. అందుకన్నాడు, నీ హృదయమందు పాపమును లక్ష్యము చేయకము. పాపాన్ని మాత్రం లక్ష్యం చేసుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అది ఎలాగుండాలన్న అంశాన్ని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న సమయంలో. ఓకే, ఒకటి అన్నాం. మరి నా హృదయమందు నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి మరి కీర్తనకారుడు చాలా స్పష్టంగా చక్కగా మనకి అర్థమయ్యే రీతిలో మరి ఆయన రాజు అయి ఉండి కూడా ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడంటే, పాపం అనేది మనలో ఉండినట్లయితే, ఈ పాపం మనలో ఎప్పుడు క్రియ జరిగిస్తుందో అప్పుడు మనం చేస్తునే ఏ ప్రార్థనకు కూడా ఆయన ఆలకించేవాడు కాడు అని కీర్తనకారుడు చాలా స్పష్టంగా 66వ అధ్యాయము 18వ వచనంలో చాలా స్పష్టంగా తెలియజేస్తుంటున్నాడు. చదువుదాం యొక్క వాక్య భాగాన్ని. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. ఈ పాపం అనేది నా హృదయంలో కానీ ఉంటే, ఈ పాపాన్ని బట్టి నేను ఎంత ప్రార్థన చేసినా సరే నా ప్రార్థనకి జవాబు రాదు అన్న సత్యాన్ని వింటున్న మీరు, ఎదురులో ఉన్నటువంటి మీరు ఈ భాగాన్ని జాగ్రత్తగా అర్థము చేసుకోవాలా. ప్రార్థన చేస్తున్నావు నేను కాదు అనను. నువ్వు ప్రార్థన చేయటం మంచిది. నువ్వు ప్రార్థన చేసే ప్రతి ప్రార్థన నా ప్రభు వినాలా అనే చేస్తున్నావు. ప్రభు వినాలా, ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వాలా అన్న దాన్ని బట్టే ప్రార్థన చేస్తున్నావు. ఆ చేసే ప్రార్థన ఎలా చేస్తున్నావు? ఆ ప్రార్థనకి జవాబు వస్తుందా? ఈ ప్రార్థనకి జవాబుని తీసుకుంటున్నానా అన్న ఉద్దేశాన్ని బట్టి ప్రార్థన చేయాలా. జవాబు తీసుకుంటాను అంటే
నమ్మకత్వం కలిగి ప్రార్థన చేయాలా, పాపము లేకుండా చేయాలా. అదే ఉంది అక్కడ చక్కగా ఉందన్నమాట, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎలా ప్రభు నా మనవి వినకపోవును. దేవుడు మన మనవి వినడు. నువ్వు ప్రతిష్ఠిత చేయించుకున్న తర్వాత ప్రభు అని యేసు క్రీస్తుకి నీకు ఉన్నటువంటి ఆ దగ్గర ఆ సంబంధాన్ని కలిగిన నీవు తిరిగి ఎగ్జాంపుల్ మళ్ళీ ఏదన్నా పాపము అనే మాటలో దిగజారిపోయి అందులో కానీ హృదయంలో కానీ దాన్ని ఉంచుకొని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన చేస్తున్న సమయాన్ని బట్టి ఆ ప్రార్థనని ఆయన ఆలకించడు అన్న అంశాన్ని చాలా స్పష్టంగా మరి కీర్తనకారుడు రాసి ఉంచున్నాడు. అంటే ఎందుకు ఆ రకంగా రాసి ఉంచున్నాడు అంటే, మరి పాపము అనే లోకంలో మనం ఉన్నాం కనుక, పాపం అనే సముద్రంలో మనం ఉన్నాము కనుక, పాపం అనేటువంటి ఆ స్థితిలో మనం ఉంటున్నాము అన్న సత్యాన్ని గమనించాడు. మరి దేవుడు మనం ఏ స్థితిలో ఉన్నాము అనేది ఆల్రెడీ ఆయనకి తెలుసు. మనము ప్రజెంట్ పాపులము అని ఆయన ఖచ్చితంగా తెలుసు. పాపము లేని వారు ఈ భూలోకంలో లేరు. ప్రతి వారిలో ఏదో ఒక పాపం అనేది ఉంది. పాపము లేనిది, కల్మషము లేనిది, కుళ్ళు కుచితము లేనిది ప్రభు అయిన యేసు క్రీస్తుకు మాత్రమే అలాంటి యొక్క గొప్ప భాగ్యము ఉంది. కానీ మనకి మాత్రం ఆ భాగ్యము లేదు. అందుకని పాపాన్ని మాత్రం ఉంచుకొని మనం ప్రార్థన చేస్తే, ప్రభా ఎంతో కాలంగానైనా ఈ సంవత్సరాలు బట్టి నేను ప్రార్థన చేస్తూ ఉన్నానే సహోదరి, నువ్వు అనుకుంటున్నావేమో గత 18 సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తానే ఉన్నానే, మరి 12 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తా ఉన్నానే, అయితే నాకు ఇంకా సంతానము లేదే, ఇదిగో ఇంతకాలంగా నేను కనిపెట్టుకొని ప్రభుత్వంలో రాత్రిములు ఏడ్చి ప్రార్థన చేస్తున్నానే, నాకు 7 సంవత్సరాలని సార్ నాకు సంతానం లేకుండా ఉందే అనే దానికంటే, నాలో ఏదన్నా పాపం ఉన్నదా ప్రభువా, నాలో పాపం అనేది ఉంటే వాస్తవానికి ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడినా ఈ దినము నా ప్రార్థన వినను అన్నావు. నేను అలాంటి ప్రార్థన చేయలేదు కనుక ఆ ప్రార్థన నేను సరైన రూట్లను చేయలేదు, అందుకనే నా స్థితి ఇలాగ ఉంది అని గమనించి ప్రభు యొక్క నామాన్ని కలిగి నమ్మకత్వాన్ని కలిగి ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు కల్మషము లేని ప్రార్థన, కుళ్ళు కుచితము లేని ప్రార్థన, కల్మషముతో కూడింది కాకుండా యథార్థమైన ప్రార్థన చేసినప్పుడే దేవుడు గొప్పగా మనల్ని దీవించబడినాడు. అలాంటి నమ్మకమైన దేవునికి మనము కుమారులుగా ఉండడానికి దేవుడు యొక్క మంచి అవకాశాన్ని అనుగ్రహించు. కాబట్టి ఈ వాక్య భాగాన్ని జాగ్రత్తగా మనం గమనించి దాని ప్రకారం ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రార్థన అనేది ఒక బలమైన ఆయుధం. ఏంటి ఆయుధం అంటే దేవునితోనే మాట్లాడితే ప్రార్థన అన్న అంశాన్ని మొదటి దినమే ప్రారంభంలోనే మీకు చెప్పి ఉన్నాను. మరి ఆ అంశాన్ని మరి ఈ దినం కూడా అదే రీతిలో ఆ ప్రార్థన బట్టే దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. మరి ఏ రకంగా మనం ప్రార్థన చేస్తున్నాం, ఒకవేళ పాపం అనేది మనలో ఉండి మనం ప్రార్థన చేస్తుంటే, పాపం అంటే ఎగ్జాంపుల్ నీ పక్క నీ స్నేహితురాలతో కూడా ఏదో ఒక సరైన మనసు లేకుండా ప్రార్థన చేసినామనుకో, దానికి జవాబు దేవుడు ఇవ్వడం లేదు. నాకు 7 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాయా, 7 సంవత్సరాల నుంచి ఏసై నమ్ముకొని 7 సంవత్సరాల నుంచి పెళ్ళి అయి కూడా అతి ఇప్పుడు కూడా నాకు సంతానమే లేదు, కారణం ఏంటి, అయితే నువ్వు చేసిన ప్రార్థన ఏంటి, ఈ ప్రార్థన నీళ్ళు ఉన్నదా, ఈ ప్రార్థన నీళ్ళు ఉన్నదా, అలాంటి ప్రార్థన కాలం కలిగి ఉండినట్లయితే దయతో ఈ సమయం జ్ఞాపకం చేసుకో ప్రభా, ఇలాంటి ప్రార్థన జీవితంలో ఇంతకాలం ఉండి ఉండవచ్చు నాయన, అయితే నీవు నాకు సహాయం చేయి, నాకు జవాబు నువ్వు, కలమర్షము లేని ప్రార్థన చేయటానికి నాకు సహాయం చేయి ప్రభువా, ఎవరితో నేను ఏ రూట్లో ఉన్నాను ప్రభువా, నమ్మకత్వాన్ని కలిగి నీలో నేను ఆత్మీయ ముందుకి సాగ్యభాగ్యం దయచే మనం అద్భుతమైన కార్యాన్ని నెక్స్ట్ ఇలాంటి సంవత్సరం నువ్వు కళ్ళారా చూడబోతున్నావు. అలాంటి భాగ్యాన్ని ప్రభు యేసుక్రీస్తు మనకు కూడా ఇచ్చినాడు. కనుక ఈ కీర్తనకారుడు చెప్పినటువంటి అంశాన్ని మనం గమనించినప్పుడు, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడలా ప్రభు నా మనవి వినకపోవును. మన మనవి ఆయన వినడు. అలాంటి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనకి జవాబు రాదు, ఆ ప్రార్థనకి సమాధానం దొరకదు, ఆ ప్రార్థనకి అనుకూల పడవు. కాబట్టి ఆ ప్రార్థన ఎట్టి పరిస్థితుల్లో అలాంటి ప్రార్థన చేయక నమ్మకత్వాన్ని కలిగిన ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయము చేస్తాడు. అలాంటి నమ్మకమైన దేవుడిని మనం కలుగునే కనుక ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము ద్వారా నీతో నాతో ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడే ప్రతి అంశాన్ని మనం ఆత్మీయంగా అర్థం చేసుకొని ఆత్మీయంగా ముందుకు పోయే ప్రయత్నము చేయాలని దేవుడు వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
ఓకేనా? అయితే నెక్స్ట్ ఒక అంశాన్ని జ్ఞాపించుతాం, రెండవ అంశము మనుషుల మనసు ఎప్పుడు పొందవలని కాక నీ ప్రార్థన రహస్యమందు ఉన్న దేవునికి అంగీకారంగా ఉండేటట్లు ప్రార్థించవలను. హల్లెలూయా. మనుషుల మన మెప్పు పొందవలని, అంటే మనుషుల్లో మనము మెప్పు పొందవలని ప్రార్థన చెయ్యొద్దు. ఇది రెండవ అంశం. మొదటిదేమో పాపముని లక్షించకూడదు, రెండవది మనుషుల వల్ల మెప్పు పొందవలని కాక నీ ప్రార్థన రహస్యమందున్న నీ తండ్రికి అంగీకారముగా ఉండినట్లు ప్రార్థించవలను. అది నీ తండ్రికి అంగీకారంగా ఉండాలని చేసే ప్రార్థన. అలాంటి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీకు జవాబుని ఇస్తాడు. అందులో ఎలాంటి సందేహము లేదు. ఎందుకు సందేహం లేదంటే ఎన్నో దేవుడు అలాంటి యొక్క కార్యాలు నా పట్ల కూడా చేస్తున్నాడు. నా సజీవుడు అంటే యేసయ్యా, నన్ను ఎంతగానో ప్రేమిస్తూ నాకు అన్ని వేళ సహాయం చేస్తాను ఉన్నాడు. ఈ క్షణం వరకు కూడా కారణం ఏంటి? ఈ క్షణం కూడా సందేహం అనేది లేదు. ఎందుకు సందేహం లేదంటే నా ప్రభు నమ్మకమైన వాడు కాబట్టి, నా ప్రభులో నేను ప్రతిష్ఠించుకున్నాను కనుక నా ప్రభు సహాయం చేస్తానంటే ఒక గొప్ప నిరీక్షణతోనే నేను ముందుకు సాగుతూ ప్రతి అంశాన్ని ప్రార్థన పూర్వకంగానే ప్రభుకి అప్పగిస్తాను. ప్రభువా, ఏది ఏమైనా ఇది పలాంటి చేత కాదు, అలాంటివి మాత్రం నేను ఎట్టి పరిస్థితి అంగీకరించాను. కారణం ఏంటంటే నా ప్రభు నాకున్నాడని ఖచ్చితంగా చేస్తాడు. నిజమే, ఏ దినం కూడా యొక్క రీతిలో మీ ముందు వచ్చి నిలబడి వాక్య పరిచయం చేస్తున్నాంటే ఇది కేవలము దేవుడి ఉచితమైన కృప. ఈ భాగ్యం నేను దొరకదు అనుకున్నా, కానీ దేవుడు ఎందుకు ఈ యొక్క అవకాశాన్ని, దాదాపుగా 2012లోనే ఈ యొక్క అవకాశాన్ని దేవుడు నాకు కలిగించినాడు. అయితే అప్పటి నుండి కూడా దీని కొరకు ప్రత్యేకంగా మరి ఈ రీతిలో దేవుని యొక్క పరిచర్య చేయడానికి ఎంతో ఆసక్తి కలిగి అప్పటి నుంచి కూడా ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మరి శాంతి యొక్క సేనలో ఆ యొక్క టీవీ ప్రోగ్రాంలో మీ చిత్తమైతే నేను కూడా ఖచ్చితంగా మెసేజ్ చేయాలా, వాక్యం అందించాలా, ఇతరులకి సువార్తను అందజేయాలా అని దాహంతో ఎంతో ప్రయాసపడి ఎంతో కన్నీరు కాసి ప్రార్థన చేస్తూ ఆ రీతిలో కనిపెట్టుకున్నా నేను. అయితే దేవుడు ఇటీవల కాలం మళ్ళీ తిరిగి ఈ యొక్క వరలు మరి దేవుడు ఒక మంచి అవకాశాన్ని కూడా ఇచ్చినాడు. మరి మొదటి నుంచి కూడా ఇది దేవుని యొక్క ప్రణాళికని నేను మనస్ఫూర్తిగా అంగీకరించున్నాను. కారణం ఏంటంటే ఆయన చిత్తము లేనిది, ఆయనకు అనుకూలము కానిది ఏది కూడా ఆయన మన పట్ల చేయడు. ఇది ఆయన నా పక్షాన ఉన్నాడు, అందుకే ఈ అవకాశం నాకు ఇచ్చినాడు అని నేను దాన్ని అంగీకరించి మనస్ఫూర్తిగా ఈ ప్రాంతానికి వచ్చి ఎగరితో మాట్లాడి, అయ్యా ఇట్లా అన్నప్పుడు ఆయన, అయ్యా పలాని ప్రాంతంలో మధ్య అన్నప్పుడు ఆయన చక్కగా అన్నాడు, సరే మంచిదే మొత్తం మీద కొంచెం దేవుళ్ళు బాగా మంచి అంశాలని ప్రిపేర్ కావాలి, ఏదో ఆశ్రమాశ్రయ కాదు వాక్య పరిచర్య, అది మనకు మంచిది కాదు, ఏదో వచ్చినాను పోయినా రీతిలో మాత్రం కాదు, నమ్మకంగా నువ్వు ప్రభు పని చేయాలంటే ఆసక్తి కలిగిరా, అలాంటి వాళ్ళు నేను ప్రోత్సహిస్తానని చెప్పి ఎంతగానో నన్ను ఆయన ప్రోత్సహించారు. ఆ దినం కూడా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన యొక్క ప్రణాళికలేంది ఈ రీతి జరగదు. మరి వాస్తవం ఈ యొక్క శాంతి సేనలకు డైరెక్టర్ అయినటువంటి టోపనయ్య గారు చాలా చక్కటి మాటలు చెప్పారు. అయ్యా మన యొక్క ఒక ప్రత్యేకత ఉంది మన దానికి, అంటే నేను చెప్పిన అయ్య గారు చాలా ప్రత్యేకత ఉంది దేవుడు బట్టి, ఇక్కడ వచ్చి నిలబడే ప్రతి సాకులు కూడా ఒక అభిషేకితమైన సాకులుగా రావాలని కూడా కోరుకుంటున్నాను. అయితే అప్పుడు 2012 కూడా ఈ యొక్క శాంతి సేనల కోసమే ప్రార్థన చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే రహస్యంగా మనలో ఏది ఉన్నా సరే దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు అద్భుత కార్యాలని చేస్తాడు, అందులో సందేహము లేదు. అందుకని మనుషుల మెప్పు కొరకు మాత్రం మనం చేయక ప్రభు కొరకు నమ్మకత్వానికి చేయగలుగుంటే అద్భుత కార్యాలు కనులారా మనము చూడబోతున్న అంశాన్ని మరి దేవుని యొక్క వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న అంశాన్ని మీ ముందుస్తున్నాను. మరి పరిశుద్ధమైన మత్తయి రాసిన సువార్త 6:5-6 చాలా చక్కటి మాట రాయబడింది, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. ఎలాగుండదంట? మీరు ప్రార్థన చేయనప్పుడు, మనం ప్రార్థన చేస్తున్న సమయంలో సందర్భాన్ని బట్టి వేషధారణ కలిగి చేయద్దు. వేషధారణ అంటే ఏంటి? అంటే పక్క వ్యక్తి చూడాలా, నేను పెద్దగా ఏడ్చి ప్రార్థన చేయాలా, ఆ వ్యక్తి పక్కగా నన్ను అనుకోవాలి ఏమని, అబ్బా ఎలాంటి ప్రార్థనా పరుడు, కూర్చున్నా ప్రార్థన చేస్తున్నాడు, నిలబడ్డా ప్రార్థన చేస్తున్నాడు, మార్గంలో పోతున్నా ప్రార్థన చేస్తున్నాడు అని అనుకోవద్దు. అది ప్రార్థన కాదు. అలాంటి ప్రార్థన మనుషులకు ఉపయోగపడుతుంది. ఏ ప్రార్థన? వేషధారణ అనేటువంటి ప్రార్థన మాత్రం చేయకూడదని చెప్పి వాక్య భాగంలో చాలా స్పష్టంగా మత్తయి సువార్తలో రాయబడి ఉంచున్న దేవుడు మన కొరకు అంటూ,
అయితే అక్కడ అన్నాడు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడములని సమాజ మందిరంలోను వీధుల ముళ్ళను నిలిసి ప్రార్థన చేయట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. వారు ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు? అది ప్రజల కోసం చేస్తున్నారేమో, లేక ఇరుగు పోలుగు వారు చూసేదానికి చేస్తున్నారేమో, అయితే దాని తగిన ఫలం ప్రత్యేకంగా ఉంటుంది. అయితే ఆ ప్రార్థనకి అలాంటి ఫలాన్ని వారు అనుభవిస్తారు, ఓకేనా? కానీ అలాంటి ప్రార్థన మాత్రము ప్రతిష్ఠించబడిన నీవు అలాంటి ప్రార్థన ఎట్టి పరిస్థితులు కూడా చేయదు. ఏదేమైనా సరే నా దేవుడు సజీవుడు కాబట్టి అన్ని వేళ నాకు సహాయం చేస్తానంటే నిరీక్షణ కలుగు, ముందుకు సాగు, ప్రార్థన చేయి, దానికి ఖచ్చితంగా దేవుడు జవాబుని ఇస్తాడు. నాకు ఇచ్చిన దేవుడు మీకు కూడా ఆ జవాబుని ఇచ్చేవాడైన అంశాన్ని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటున్నాడు ఇక్కడ మరి 6వ వచనం, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. ఎక్కడికి వెళ్ళాలా? నీ గదిలోనికి వెళ్ళి, ఒక గదిలోకి వెళ్ళి, ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత ఆ గదిలో నువ్వు ఉంటున్నావు గనుక ఆ గదికి ఉంటే ఆ డోరును మళ్ళీ వేసి ఆ డోరు తీయకుండా నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలా? గది లోపల నువ్వు ఉండు, ప్రార్థన చేయి. ఈ ప్రార్థన చేస్తున్న సమయాన్ని ఆయన గమనించేవాడే ఉన్నాడు. గదిలో ఉన్న నీ ప్రార్థన ఎలాంటిది? ఆ ప్రార్థన గదిలో ఉండి ఏం చేస్తున్నావు? నీకును ఆ దేవునికి ఆ దగ్గర సంబంధం. ఫస్ట్లో మనం అనుకున్నాం దేవునితో అనుబంధం అని. ఈ ప్రార్థన ఎలాంటిదంటే ఆ గదిలో ఉన్న నీవు ఆయనకి అనుబంధంగా కలిగి ఉండటానికి రహస్యంగా ప్రార్థన చేస్తున్న నీవు ఆ రహస్యమైన ప్రార్థన ఎవరు చూడాలంటే ప్రభు అని యేసు క్రీస్తు వారు ఆ ప్రార్థన చూడాల. అయ్యో నా కుమారుడు గదిలో ఉండి, అంటే తను డోరేసుకున్నాడు. డోరేసుకోవటం అంటే ఏంటి? ఇవతల వారి యొక్క మాటలు లోపలికి రాకూడదు. లోపల ఉన్న వ్యక్తి ప్రార్థన చేస్తుంటే ఆ బయట ఎవరైనా వచ్చి డోరు తడితే ఆ డోరు సౌండ్ అనేది ఈ వ్యక్తి సెవిలోకి రాకూడదు. ఆ సెవిలోకి వచ్చిందంటే ఈ ప్రార్థన ఆయన అంగీకరించడు. అంటే నువ్వు ఎక్కడున్నావు? లోక సంబంధమైన ఆలోచన లోకి తిరిగి వెళ్ళినావంటే, ఎవరో మా వాళ్ళు తలుపు తడుతున్నారు తీయాలనిపోయినామంటే, అప్పుడు నీకున్న ఆ దగ్గర సంబంధాన్ని ఆటోమేటిక్గా పోగొట్టుకుంటావు. అందుకని అన్నాడు చక్కగా ఆ అంశాన్ని మనం గమనించినప్పుడు ఆలోచన ఏమంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్య సంబంధం ఉన్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యము. అప్పుడు రహస్యమందు చూసు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. హల్లెలూయా. అప్పుడు రహస్యమందు చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. నిజమే, నువ్వు చేసిన ప్రార్థనని ఆయన ఇంటా ఉన్నాడు. అయ్యో ఎవరు వచ్చినా సరే, బయట ఎవరు వచ్చినారు, అయ్యో తడుతున్నారు, ఆయన తలుపు తీయలేదు. కారణం ఏంటి? ఏ తలుపు తీయలేదు? సాధారణమైన తలుపు కదది. ఇది మనం ఇప్పుడు వేసుకుంటున్న ఈ తలుపు కదది. ఇది హృదయం అనే తలుపు. ఈ హృదయం అనేటువంటి ఈ యొక్క గేట్ దగ్గర ఈ గేట్ని ఎప్పుడు బిగిస్తామో అప్పుడే దేవుడు అద్భుత కార్యాన్ని చేస్తాడు. ఏదో చేస్తున్నాను ప్రార్థన, మరి ఆ ప్రార్థన చేస్తే నాకు ఎంతో కాలంగా నేను చేస్తున్నా సరే నా ప్రభు నాకు సహాయం చేయలేదంటే కారణం ఏంటి? మన ప్రార్థన ప్రభు అంగీకరిస్తున్నాడా లేదా? ఈ ప్రార్థన చేయి, దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబుని ఇస్తాడు. ఏ ప్రార్థన? రహస్యమందు నీ తండ్రి చూసే ప్రార్థన. ఎలాంటి ప్రార్థన అయి ఉండాలా? అది ప్రభు నకుండి నీకు దగ్గర సంబంధానికి కలిగిన ప్రార్థన అయి ఉండాలా? అది నీకు నీ సొంత వారు వచ్చి తలుపు తట్టినా సరే తీయకూడదు. ఇది ఒక అమౌంట్ నీ దగ్గరకు వస్తుంది తలుపు తీయాలి సరే, ఎట్టి ప్రసాద సౌండ్ మన మైక్ సైడ్లోకి రాకూడదు. కారణం ఏంటి? నేను ప్రభు అని యేసు క్రీస్తు ద్వారా ప్రతిష్ఠించబడినటువంటి బిడ్డని కనుక నేను చేయాలా? నా ఉన్న పరిధిలోనే, నా ప్రభు యొక్క పరిధిలోనే నేను ఉంచు. నా ప్రభునకు నాకున్న దగ్గర సంబంధాన్ని కలుపుకుంటున్నాను. నాకున్న ప్రతి అంశాన్ని ఆయనకి తెలియజేస్తున్నా అని చెప్పినాడు. నాతో మాట్లాడుకోమన్నాడు. అందుకే నేను అంతా మాట్లాడుతున్నా. ఆయనకు సాయం చేయాలా అన్న ఉద్దేశం నీ మనసులో ఉంటే నువ్వు ఆ యొక్క తలుపు తీయవు. ఏ తలుపు? హృదయమనే తలుపు తీసి లోపలికి వారిని ఆహ్వానించవు, లేక నీవు ఇక్కడి నుంచి అక్కడ బయటికి ఎలవు. ఎవరు చూడాలంటే? ప్రభు చూడాలంటే. కానీ అలాంటి ప్రార్థన చెయ్యి. అలాంటి ప్రార్థనకి ప్రభుని ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇచ్చేవాడైనాడు. అలాంటి నమ్మకమైన దేవుణ్ణి మనం కలుగున్నాం. ఈ సమాజంలో ఉంటున్న మనము మన యొక్క ప్రార్థనని, మన యొక్క విధానాన్ని,
ప్రతి అంశాన్ని ప్రజలు చూస్తారు, కానీ ప్రజలు చూసి ఎగ్జాంపుల్ ఒకవేళ ఎలా చేసుకోవచ్చు, కానీ ప్రభు చూసే ప్రార్థన సరైంది అయినప్పుడు ఆ సరైన ప్రార్థనకి దేవుడు నీకు ఖచ్చితంగా ఏది నీకు ఇవ్వాలో అది ఇస్తాడు. అది నీవనుకున్నది ఇవ్వడు. హల్లెలూయా. నీవనుకున్నది ఇవ్వడు, నేను అనుకున్నది ఇవ్వడు. ఆయన ఏది నీకు నాకు ఇవ్వాలనుకుంటాడో అది మాత్రమే ఆయన ఇస్తాడు. అది ఆయన చిత్తానికి అనుకూలమై ఉంచే, ఆయన చిత్తాన్ని అనుసరించి మనం నడుస్తుంటే, ఆ ప్రభునకు అనుకూలమైన క్రియలు మనలో ఉంటే, అప్పుడు ఆయన ఆయనకి నచ్చింది మనకి ఇస్తాడు. మనకు నచ్చింది ఏమంటే ఇవ్వడు. అది చాలాసార్లు పొరపడది. అయ్యా నేను పలానా అడుగుతానే ఉన్నానే, ఇంకా నాకు ఇవ్వలేదే, అది ఎందుకు ఇవ్వలేదే నీకు అనే సంగతిని ఆలోచన చేయాలా. అది నీకు ఉపయోగపడదని ఆల్రెడీ ఆయనకు తెలుసు, దాన్ని ఉపయోగించుకోవడానికి సాధకదని తెలుసు, అందుకే నువ్వు అడుగుతుంది ఆయన ఇవ్వలేకపోతున్నాడు. కానీ ఆయన ఏది ఇస్తాడో అంతవరకు ఎదురు చూడు, తద్వారా నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు. లేక నీ సొంత ఆలోచన ప్రకారం నాకు ఇవ్వలేదే అని సనుక్కోట కానీ గొనుక్కోట కానీ ఇలాంటివి మాత్రం నీ మనసులోకి రానియొద్దు అన్న అంశాన్ని మీ ముందు. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ఒక ప్రత్యేకమైన వారిగా పరలోకంలో నుండి భూలోకానికి దిగివచ్చి మనందరి కొరకు ఆయనే తన సొంత ప్రాణాన్ని దారబోసిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి అలాంటి ఆయన మన యొక్క అందరి ప్రార్థన విని ఆయన జవాబు ఖచ్చితంగా ఇస్తాడు. ఏ రకం చేస్తే, ఇప్పుడు ఈ చదువుని భాగంలో ఎలాగా ఉన్నాయో అలాగూ చేస్తేనే. ఆ ఐదో వచనంలో ఉన్న రీతిలో చేయదు, దయచేసి ఆరో వచనంలో ఉండే ఆ ఆరో వచనంలో ప్రతి సారాంశాన్ని జాగ్రత్తగా గమనించి దాని ప్రకారం ప్రార్థన చేసుకుంటూరా, తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. అలాంటి సహాయం పొందాలంటే ప్రభు అని యేసు క్రీస్తు దగ్గరికి వెళ్ళి ప్రభువా నీవే నాకు సహాయం అని అడుగు, అప్పుడు ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేస్తాడు. అయితే కలమర్షమే లేకుండా అడుగు, ప్రభువా నేను నమ్మకంగా నీ కొరకు నేను జీవిస్తాను, నేను నీ కొరకే నేను ప్రతిష్ఠిత చేసుకుంటున్నాను, ఇంతవరకు చేసుకోలేకపోతే ఈ క్షణమైనా నువ్వు ఆయనకి ప్రతిష్ఠిత చేసుకో. ఆయనకి ప్రతిష్ఠిత చేసుకున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు. ఎలా దీవించబడతావు? ప్రతిష్ఠిత చేసుకున్నంత మాత్రాన దీవించబడవు, కానీ ఆయనకి అనుకూలంగా నువ్వు జీవిస్తే మాత్రమే, ఆయన చెప్పినట్టుగా నువ్వు చేస్తే మాత్రమేనే ఆయనకి అనుకూలమైనటువంటి విధానము నీలో ఉండాలా. నీ యొక్క చూపు ప్రత్యేకత ఉండాలా, నీ క్రియలు ప్రత్యేకంగా ఉండాలా, నీ నడక ప్రత్యేకంగా ఉండాలా, నీ ప్రార్థన ప్రత్యేకంగా ఉండాలా, నీ ఊహలు ప్రత్యేకంగా ఉండాలా, అన్నిటిలో కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు అగుపడుతూ ఉంటే ఆయన దృష్టిలో మాత్రమే. హల్లెలూయా. ఎవరి దృష్టిలో? ప్రభు యేసు క్రీస్తు వారి దృష్టిలో మాత్రం అగుపడినప్పుడు మాత్రం అన్ని వేళల దేవుడిని ఖచ్చితంగా సహాయము చేస్తాడు. అలాగే కాకుండా ఏదో నామకే వస్తువి, ఏదో చేస్తా ప్రార్థన, ఏదో జీవముంది కానీ అందుకే నేను చేస్తున్న ప్రార్థన, ఆయన చేయని చేయక పని చేయాలి కనుక ప్రార్థన చేస్తున్నానంటే మాత్రం జవాబు రాదు. చేయాలి కనుక చేస్తున్నా అని చేస్తే జవాబు రాదు. అలా కాదు, ఖచ్చితంగా నేను చేయాలా, నాలో జీవాన్ని దేవుడు ఇచ్చినాడు, ఆ జీవాన్ని బట్టి యథార్థంగా జీవించాలా, యథార్థంగా బ్రతికాలా, ప్రభు కొరకు నమ్మకత్వాన్ని కలిగి ఆయన యొక్క రాకడ వరకు, ఎగ్జాంపుల్ నా జీవితం పాకమునిపే ఆయన రాకడ రాకమునిపే నేను ఎన్ని కూడా క్రమంగా అనుసరించి నడవాలా, నమ్మకమైన ప్రార్థన చేయాలా. ప్రజల కోసం నేను చేయకూడదు ప్రార్థన, ప్రజలు వినాలని అవసరం లేదు, నా ప్రభు ఆ ప్రార్థన వింటే చాలు అని నువ్వు ఏం చేయాలంటే లోపలికి వెళ్ళి గదికి తలుపేసుకొని ప్రార్థన చేసుకో. ఆ ప్రార్థనకి ఖచ్చితంగా ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నాకు ఇచ్చిన దేవుడు వింటున్న మీ అందరికీ కూడా ఖచ్చితంగా సహాయము చేస్తాడు. ఆయన సహాయం చేసే సమర్థుడైనాడు. ఆయన లేనివాడు కాదు, అన్నిటిలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అందరినీ చూస్తున్నాడు. హల్లెలూయా. మరి యొక్క గొప్ప భాగ్యము, ఏ మంచి తనం లేనటువంటి మనకి ఆయన ఇచ్చినాడంటే ఇది కేవలము దేవుని ఆ ఉచితమైన కృప. మరి ప్రభు యేసుక్రీస్తు వారు మనకి ఎంత మంచి ప్రేమ చూపిస్తున్నాడంటే అంతటి ప్రేమను ఆయన మన పట్ల చూపిస్తున్నాడు. ఎందుకని? మనం అంటే చాలా ఇష్టం ఆయనకి, అరక నశించి పోకూడదని. కాబట్టి ఈ రీతిలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము, లేక వాక్యాన్ని వింటున్న చిన్న ప్రతి వారు, ఈ యొక్క టీవీ ముందు కూర్చున్న ప్రతి వారు, వింటున్నటువంటి ప్రతి వర్తమానాన్ని ఆత్మీయంగా అర్థం చేసుకోనండి, ఆత్మీయమైన ఇల్లు పొందండి, ఆత్మీయమైన అభివృద్ధి పొందండి. ఎగ్జాంపుల్ సంతానం లేకపోతే ప్రభు దగ్గర అడుగు, ఇలాంటి ప్రార్థన ఆరోచనలో ఉన్న ప్రార్థన చేయి, నువ్వు ఆరోచనలో ఉన్న ప్రార్థన కరెక్ట్గా చేయి. నీకు ఏది కొత్తగా ఉందో అది దేవుడు ఖచ్చితంగా నీ పట్ల కార్యాన్ని జరిగిస్తాడు, అందులో సందేహము లేదు అన్న అంశాన్ని మీ ముందు ఉంచుతున్నాను. మరొకసారి వచ్చినప్పుడు ఇంకొన్ని అంశాలు మీ ముందు
పంచుకునే ప్రయత్నము చేస్తాను. నా కొరకును మరి ఆ యొక్క వర్తమాన ఉన్నటువంటి మీరు అందరూ కూడా మరి జీవస్వరము అనేటువంటి ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే ప్రేక్షకులందరూ కూడా ప్రభువు మరి ఒకసారి వందనాలు తెలిసినా మరి నా కొరకును నా సేవ పరిచర్య కొరకు నా కుటుంబ కొరకు సంఘము కొరకు మరి ఇంకా నన్ను ఆత్మీయంగా దేవుడు బలపరచలాగిన ప్రార్థన చేయాలని ప్రభువు మనం చేసినాం. మరి తలలు ఉంచుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా ప్రియంగల మా తండ్రి, మరి ఒక దినం ప్రాణ ప్రభువ మీ బిడ్డల మధ్యలో లేక మీ బిడ్డలు ఎక్కడనే ఆయన నిమిత్తం ప్రభువ మమ్మల్ని ఈ సమయంలో నిలబెట్టి నేను వాక్య పరిచయం చేయడానికి మీరు ఇచ్చిన భాగ్యమైనప్పుడు మీకు వందనాలు తెలుస్తూ చూసినటువంటి ప్రతి వారిని స్వరాన్ని ఇంటి ప్రతి వారిని మీరు దీవించిన ప్రతిఫలాన్ని మీ బిడ్డకు అనుగ్రహించమని ఏసునామ నడిచి నామ తండ్రి ఆమేన్. హల్లెలూయా. ప్రభువ స్తుతిరం. దేవుని చిత్తమైతే మళ్ళా నెక్స్ట్ వచ్చి ఇదే సజీవ స్వరము అనే కార్యక్రమాన్ని చూడటానికి ప్రయత్నపడండి. తిరిగి మళ్ళీ మీ ముందుకి వచ్చినకు ప్రయత్నించాను. దేవుడి యొక్క వాక్యం తీర్చుకుని కాక ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఇప్పటి వరకు మీరు విన్న ఈ యొక్క సందేశం మీ యొక్క జీవితాలకు ఆశీర్వాదకరముగా ఉందని మేము భావిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు మా యొక్క అడ్రస్కు సంప్రదించండి. మా అడ్రస్ బెతెస్దా క్రైస్తవ ప్రార్థన మందిరం, బీసీ కాలనీ, దుత్తలూర్, నెల్లూరు డిస్టిక్, పిన్కోడ్ 524222, ఫోన్ నెంబర్స్ 9440166293, మరో యొక్క నంబర్ 8106537093.